ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే May 16th ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్. భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960 May 16th మొట్టమొదటిసారి లేజర్ మీద పరిశోధన చేసి విజయాన్ని సాధించాడు. దానికి గుర్తుగా ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్గా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. రోజువారీ జీవితంలోనూ ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీలోనూ కీలక పాత్ర పోషిస్తున్న లైట్ మీద అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2015లో లైట్ సైన్స్ యొక్క విజయాలు మరియు దాని అప్లికేషన్ల గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడానికి యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ అండ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్ 2015 IYL 2015 నిర్వహించింది. ఈ ఈవెంట్ డెసిజన్ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్, సైంటిస్ట్స్, ఆర్టిస్ట్స్, సోషల్ బిజినెస్, ఎన్జిఓస్ మరియు సాధారణ ప్రజలకు కూడా చక్కటి అవగాహన కల్పించింది. దీనితో ఐవైఎల్ 2015 విజయవంతమైన తర్వాత ఘనా, మెక్సికో, న్యూజిలాండ్ మరియు రష్యా దేశాలు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్కి మద్దతు ఇస్తూ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు ఒక తీర్మానాన్ని ఉంచాయి. ఇది September 19, 2016 ఫ్రాన్స్లోని పారిస్లో యునెస్కో హెచ్క్యూలో బోర్డు యొక్క 200th సెషన్లో ఆమోదించబడింది. ఆ తర్వాత November 7, 2017 జరిగిన 39th సెషన్లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ బోర్డు ఈ నిర్ణయాన్ని ఆమోదించగా మొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ May 16, 2018 నిర్వహించబడింది. థీమ్ ఆఫ్ 2022 బేసిక్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్లాస్.